పంటకైనా మనిషికైనా కూడా బీమా చేయాలి అని అంటే ఏడాదికి ఇంత అని చెప్పి ప్రీమియం కట్టాలి ఆ ప్రీమియం భారమంతా కూడా గతంలో రైతన్నలు ఒక భాగం కట్టేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మరో భాగం కట్టేది కేంద్ర ప్రభుత్వం మరో భాగం కట్టేవాళ్ళు ఈ ప్రీమియంలు ఈ విధానంలో ప్రీమియం ఎవరు కట్టకపోయినా కూడా అంతిమంగా నష్టపోయేది రైతనే నష్టపోయేవాడు ఈ పరిస్థితిలో రైతులకు మేలు జరగడం లేదని చెప్పి ఈ పరిస్థితిలో రైతులకు నష్టం జరుగుతా ఉంది అని చెప్పి ప్రతి రైతుకు కూడా ఈ స్కీమ్ లోకి కవర్ కావాలి ప్రతి రైతుకు కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో రైతన్నలపై ఒక్క పైసా కూడా ఆర్థిక భారం లేకుండా మన ప్రభుత్వమే పూర్తిగా రైతులకు సంబంధించిన ఉచిత పంటల బీమాను పూర్తిగా ప్రీమియం మనమే కడుతూ రైతన్నలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని కూడా పంటల బీమాలోకి చేర్చి బీమా పరిహారపు సొమ్మును పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది ఈ రోజు ఇంత ట్రాన్స్పరెంట్ గా చేయగలిగాం కాబట్టి ఈ రోజు గర్వంగా కూడా నేను చెప్పగలుగుతున్నాను ప్రతి ఆర్బీకే కేంద్రంలో కూడా ఏకంగా లిస్ట్ తయారు చేసి బెనిఫిషరీస్ లిస్ట్ తయారు చేసి ప్రతి ఊర్లోనూ ఆర్బీకే కేంద్రాల్లో ఆ లిస్టును కూడా సోషల్ ఆడిట్ కోసం పెట్టి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ట్రాన్స్పరెంట్ గా కూడా చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతుల మీద మన ప్రభుత్వానికి ఉన్న మమకారానికి బాధ్యతకు ప్రేమకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఒక ఉదాహరణ మాత్రమే వ్యవసాయం రైతు విషయానికి వస్తే మనందరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కానివ్వండి ఈ 23 నెలల కాలంలో ఒక్కసారి మీరు గమనించినట్లయితే అక్షరాల ఈ 2 ఏళ్లు కావస్తా ఉన్న ఈ సమయంలో రైతుల కోసం నేటి వరకు మనందరి ప్రభుత్వం రైతన్నల కోసం చేసిన ఖర్చెంత అనంటే అక్షరాల 83,000 కోట్లు అని చెప్పి సగర్వంగా తలెత్తుకుని మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను 6 కోట్లకి పైగా దాదాపు 52 లక్షల పైసలకు రైతన్నలకు ఏటా 13,500 రూపాయల చొప్పున వైఎస్ఆర్ రైతు భరోసాగా అందిస్తా ఉన్నాం 4 ఏళ్లలో ఏటా 12,500 రూపాయలు చొప్పున 50,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ 5 ఏళ్లకు వర్తింపు చేస్తూ ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ అక్షరాల 67,500 రూపాయలు చెప్పిన దానికన్నా మిన్నగా అందజేస్తా ఉన్న ప్రభుత్వం మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా ఇలా ఈ 2 ఏళ్లలో ఉట్టి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మాత్రమే అక్షరాల 17,030 కోట్ల రూపాయలు రైతు భరోసాగా సొమ్ముగా కూడా అందజేశామని చెప్పి కూడా చెప్తా ఉన్నా వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా ఇస్తా ఉన్నాం ఈ పగటి పూట రైతన్నలకు 9 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇచ్చేందుకు అక్షరాల 17,430 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలోనే ఖర్చు చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇదే విద్యుత్ రైతన్నలకు ఇచ్చే ఇదే విద్యుత్ ఉచితంగా ఇచ్చే ఇదే విద్యుత్ పగటి పూట ఇచ్చేందుకు నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు ఎటువంటి లో వోల్టేజ్ సమస్య లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా రైతన్నలకు కరెంట్ నాణ్యంగా ఇచ్చేందుకు అక్షరాల మరో 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి ఫీడర్ల అప్గ్రేడేషన్ కార్యక్రమం కూడా చేయగలిగామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది కాక వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా
పథకానికి అక్షరాల 3788 కోట్ల రూపాయలు ఈ రోజుచే సొమ్ముతో కలిపి ఖర్చు చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి రైతన్నలకు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు ఇచ్చేందుకు ఆ సున్నా వడ్డీ భారాన్ని కూడా మన ప్రభుత్వమే చిరునవ్వుతో భరిస్తూ అక్షరాల 1261 కోట్ల రూపాయలు చిరునవ్వుతో భరించాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద అందించిన సొమ్ము అక్షరాల 1038 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండేళ్లుగా ఈ రోజు వరకు ధాన్యం సేకరణకు పెట్టిన ఖర్చు 30406 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించేందుకు మన ప్రభుత్వం ఇచ్చినది మరో 960 కోట్ల రూపాయలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన బకాయిలు మన ప్రభుత్వం చెల్లింపులు చేసిన దాంట్లో మరో 384 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే శనగ రైతుల దుస్థితిని చూసి శనగ రైతులకు బోనస్ కింద ఇచ్చిన సొమ్ము 300 కోట్ల రూపాయలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి కాక ఇతర పంటలను ఆదుకునేందుకు ఆ ఇతర పంటల కొనుగోలు కోసం ఈ 23 నెలల కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది నేటి వరకు చూస్తే అక్షరాల 5964 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంటలు ఏ పంట కూడా రైతన్న అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ రైతన్నకు నష్టం జరగకూడదు అని చెప్పి వెంటనే ప్రభుత్వం ఆదుకునేందుకు 5964 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతన్నకు తోడుగా నిలబడగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మైక్రో ఇరిగేషన్ పండ్ల తోటల అభివృద్ధి కోసం ఇచ్చినది మరో 1264 కోట్ల రూపాయలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూపాయి నర్రకే యూనిట్ చప్పున ఆక్వా రైతులకు కరెంట్ ఇవ్వడం వల్ల అక్షరాల ఈ 2 సంవత్సరాల కాలంలో 1560 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి ఖర్చయింది. ఆ ఖర్చును కూడా చిరునవ్వుతూ మీ బిడ్డ స్వీకరించాడని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కేవలం ఈ 2 సంవత్సరాలలోనే ఎప్పుడూ జరగని విధంగా ఎక్కడా జరగని విధంగా కేవలం ఈ 2 సంవత్సరాలలోనే 83,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఈ విధంగా ఖర్చు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా దేవుడి దయతో చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.